Mind Media, the voice of India. Valla, manandaram kuda Bhagavantuni prarthiddamu. ఈ కోవిడ్ 19 రెండవ వేవ్ తొందరగా తగ్గాలని ప్రార్థిస్తున్నాము. అలాగే తెలంగాణ ప్రభుత్వం నియమించినటువంటి లాక్డౌన్ సమయంలో చాలా జాగృతగా వాళ్ళందరూ ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా పోలీస్ వాళ్ళందరినీ కూడా అభినందించాలి. కానీ కొన్ని ప్రార్థనలు నా వైపు నుంచి నేను చేస్తున్నాను. చిలుకూరు నుంచి మొట్టమొదటిది ఏంటి అంటే, లాక్డౌన్ సమయం పొద్దున 6 నుంచి 10 గంటల వరకు మీరు భక్తులకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా అలౌ చేస్తున్నారు. కానీ అర్చకులు అనేటటువంటి వాళ్ళు సాయంకాలం సమయం దేవాలయంలో పూజ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ అర్చకులకి ఆ దేవాలయంలో పనిచేసే ఒకళ్ళిద్దరు సిబ్బందికి మినహాయింపు ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. వాళ్ళు మెయిన్ ఎసెన్షియల్ సర్వీసెస్గా వాళ్ళని పరిగణించాలని ప్రార్థిస్తున్నాం. రెండవది, ఈ సమయంలో, ఈ కోవిడ్ సమయంలో శ్మశానంలో వాళ్ళ ప్రేతాన్ని వాళ్ళు దహనం చేసినప్పుడు కూడా వీళ్ళకి కొంచెం వెసులుబాటు కల్పించాలి. ఎందుకంటే వీళ్ళు లేకపోతే దహన సంస్కారాలు జరగవు. వాళ్ళకి కూడా డే టు డే పాస్ ఇవ్వకుండా ఒకటేసారి పాస్ ఇస్తే బాగుంటుందని నా ప్రార్థన. ఆ విధంగా ప్రభుత్వం కొంచెం ఆలోచించాలని పోలీస్ యంత్రాంగాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా.